సార్ అంటే ఇప్పుడు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఉందని మీకు ఎలా తెలిసింది? మీ ఛానల్ ద్వారా తెలిసింది. ఇండియాలో మొదటిసారి మీరు తీసుకున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ప్లాన్ బి లోకి వెళ్ళిన. ఇది మనకి ఎన్ని ఇయర్స్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది సార్? మనకు ఫస్ట్ బిల్లో ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం జహీరాబాద్ రావడం జరిగింది. యూట్యూబ్ చరిత్రలోనే ఎవరికి ఇటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయలేదు. ద్వారా ఇప్పుడు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కొత్తగా ఒక కంపెనీని స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేయాలి అంటే చాలా సంవత్సరాల పాటు కష్టపడాల్సి వస్తుంది. పూర్వకాలంలో ఈ బిజినెస్ ఉంది, ప్రెజెంట్ ఉంది, ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ బిజినెస్ కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం జహీరాబాద్ రావడం జరిగింది. ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వస్తున్నాను. ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలోనే ఎవరికి ఇటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయలేదు. ఇండియా వైడ్ గా మొదటిసారిగా మన ఛానల్ ద్వారా ఇప్పుడు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మామూలుగా మీరు ఎవరైనా గానీ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కొత్తగా మన బ్రాండ్ తో స్టార్ట్ చేస్తే చాలా కష్టం. ఎందుకంటే ఆ బ్రాండ్ ని ఇతరులు నమ్మాలన్నా, ఆ షాప్ లో ఏదైనా పర్చేస్ చేసుకోవాలన్నా కూడా కాస్త డౌట్ అనేది ఉంటుంది. సో మనం కొత్తగా ఒక కంపెనీని స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేయాలి అంటే చాలా సంవత్సరాల పాటు కష్టపడాల్సి వస్తుంది. అదే గనక ఒక 25-30 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి బిజినెస్ ఏదైనా ఉంటే గనక వాళ్ళ దగ్గర మనం ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గనక తీసుకుంటే వాళ్ళ యొక్క బ్రాండ్ మనం యూజ్ చేసుకుని బిజినెస్ ని త్వరగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీ యొక్క బ్రాండ్ వల్ల మన సేల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కంపెనీ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ అండ్ హోల్సేలర్ కాబట్టి మీకు పూర్తి సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పూర్వకాలంలో ఈ బిజినెస్ ఉంది, ప్రెజెంట్ ఉంది, ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ బిజినెస్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పరమేశ్వర్ రెడ్డి గారు ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. సో ఆ ఫ్రాంచైజీ ఎలా తీసుకున్నారు, ఫ్రాంచైజీ ఆ కంపెనీ దగ్గరే ఎందుకు తీసుకున్నారు, టోటల్ వివరాలు మన పరమేశ్వర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాము. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇషిత హౌస్ ప్రైమ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొట్టమొదటిసారిగా ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి పరమేశ్వర్ రెడ్డి గారు, సతీమణి గారు అయినటువంటి నిహారిక గారిని మనం పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నాము. సో నమస్తే సార్. సో నమస్తే అండి సార్. ఇప్పుడు ఇషిత హౌస్ ప్రైమ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీరు తీసుకున్నారు కదా, అసలు పర్పస్ ఏంటి సార్? పర్పస్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మేము లేడీస్ ఎక్స్క్లూజివ్ ఇద్దామని, లేడీస్ సంబంధించిన కంప్లీట్ గా షాప్స్ పెడదామని అనుకున్నాం. అనుకున్న తర్వాత మేము లాట్ ఆఫ్ అన్ని దగ్గర మాకు హైదరాబాద్ దగ్గర ఉంది, అన్ని దగ్గర కూడా మేము సెర్చ్ చేసినాం. చేసిన తర్వాత ఇషిత హౌస్ పోవడానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ దగ్గర కూడా ఎక్స్క్లూజివ్ ఓన్లీ లేడీస్ ఉంది. సో ఫస్ట్ రీజన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇషిత, ఫర్ ఓన్లీ లేడీస్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు. మాకు ఈజీగా ఉంటుంది అండ్ అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది, ఆల్ వెరైటీస్ వన్ రూఫ్ మనకనేది దొరుకుతుందని మన ఫస్ట్ రీజన్ ఆర్డర్ పోవడానికి కారణం. సో అలాగే ఇప్పుడు ఇషిత హౌస్ ప్రైమ్ లో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే 3 కేటగిరీస్ ఉన్నాయి సార్, ఏ బి సి. సో ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి? సో మీరు ఏ కేటగిరీ తీసుకున్నారు, ఎందుకు దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు? మేము బి కేటగిరీ తీసుకున్నామండి. ఓకే. ఎందుకంటే మాది టైర్ 2 సిటీ, టైర్ ఈ అర్బన్ మార్కెట్ లోకి వస్తుంది కాబట్టి మేము టైర్ 2 లోకి వెళ్ళాం, అంటే ప్లాన్ బి లోకి వెళ్ళినాం. ఓకే. ప్లాన్ బి లో వచ్చి దీనికి 21 lakhs ఉంది, 11 lakhs 1 lakh డిపాజిట్ ఉంది అండ్ 10 lakhs ఫర్నిచర్ ఉంది అండ్ 10 lakhs స్టాక్ ఉంది. ఓకే. సో 1 lakh అనేది ప్లస్ అడిషనల్ గా 18% జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది. అవునండి, 1 lakh 18,000 పడుతుందండి సర్వీస్ ట్యాక్స్, 18,000 దానికి అడిషనల్ గా చార్జ్ చేస్తాం. సో అది రాయల్టీ ఫీగా సార్? రాయల్టీ ఫీజ్ అండి, 1 lakh నాన్ రిఫండబుల్, నాన్ రిఫండబుల్ అండి. ఇది మనకి ఎన్ని ఇయర్స్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది సార్? మనకు ఫస్ట్ బిల్లతో అగ్రిమెంట్ అనేది 5 years వరకు మనకు మ్యూచువల్ అగ్రిమెంట్స్ అనేది మేము చేస్తున్నాము. 5 years వరకు మనం అగ్రిమెంట్ పీరియడ్ లో ఉంటాం. సో ఈ అవుట్లెట్ తీసుకున్నాను కదా సార్, ఎంత స్క్వేర్ ఫీట్ ఇది? ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి 600 SFT. 600 SFT. సో ఫస్ట్ కంపెనీని ఎలా అప్రోచ్ అయ్యారు, స్టార్ట్ ఎలా చేశారు సార్? సార్ అంటే ఇప్పుడు ఈ ఇషిత హౌస్ ప్రైమ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఉందని మీకు ఎలా తెలిసింది? మీ ఛానల్ ద్వారా తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఎలా అప్రోచ్ అయ్యారు? సో ఫస్ట్ మేము కాంటాక్ట్ తీసుకున్నాం వాళ్ళతోటి, వాళ్ళతో మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత మేము సూరత్
వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం ఫైనలైజ్ అయిన తర్వాత మేము ఫ్రాంచైజీ, తర్వాత వాళ్ళు వచ్చి మార్కెట్ స్టడీ చేయడము అలాంటిది జరిగింది. మేడం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఎక్కువగా లేడీస్ ఐటమ్ ఉంటాయన్నారు కదా, సో మీరు 21 lakhs పే చేశారు, దానికి కంపెనీ వాళ్ళు మీకు ఏమేమి ఐటమ్స్ లేడీస్కి సంబంధించి ప్రొవైడ్ చేశారు? డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, టాప్స్, శారీస్, లాంగ్ ఫ్రాక్స్, హాఫ్ శారీస్, రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి, చున్నీస్, లెగ్గింగ్స్, అన్ని లేడీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే సార్, యాక్చువల్గా మీకు హైదరాబాద్ సిటీ అనేది కేవలం ఒక 120 kilometers ఉంది, సో అక్కడ లేని షాప్స్ అంటూ లేవు. మీరు ఎస్పెషల్లీ ఇషిత హౌస్ ప్రైమ్ వాళ్ళని ఎందుకు అప్రోచ్ అయ్యారు? జస్ట్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇషిత హౌస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి ప్రైస్ విషయంగా తక్కువగా ఉంటుంది, అలాగే మార్జిన్స్ కూడా బాగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా కంపెనీ దగ్గర తీసుకున్నారు. అలాగే క్వాలిటీ పరంగా, వెరైటీస్ పరంగా, సో ఇప్పుడు శారీస్ పరంగా తీసుకుందాం సార్, ఎన్ని వెరైటీస్ ఉంటాయి మామూలుగా? ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీస్, రెగ్యులర్ శారీ, డైలీ వేరీ శారీస్, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్, కాటన్ శారీ, పట్టు కూడా మన దగ్గర అంటే పట్టు అంటే ఇమిటేషన్ పట్టు. సో ఇప్పుడు సార్ 21 lakhs పే చేశారు కదా, ఫస్ట్ ఇందులో 1 lakh ప్లస్ జిఎస్టీ పోగా మిగిలిన దానికి ఏమేమి ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు? 10 lakhs అనేది ఫర్నిచర్ ఉంటుందండి, 10 lakhs అనేది మొత్తం కంప్లీట్ గా స్టాక్. సో ఇప్పుడు మన ఇక్కడ అవుట్లెట్ లో ఉన్నటువంటి ఈ టేబుల్స్ కానివ్వండి, ఈ ర్యాక్స్ కానివ్వండి, అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేసిన యాక్చువల్లీ అంటే మనము వాళ్ళ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే, 10 lakhs ఇస్తే వాళ్ళు ఫర్నిచర్ చేయొచ్చు, మనమున్న ఎగ్జిస్టింగ్ ఫర్నిచర్ కూడా వాళ్ళు వాళ్ళ మెటీరియల్ అనేది సెట్ చేసిస్తారు. పర్టికులర్ గా మనం ఫర్నిచర్ ఇలా చేయాలనేది ఏమీ లేదు, మన డిజైన్ కూడా ఉంటే కూడా వాళ్ళు దానికి ప్రొవైడ్ చేస్తారు స్టాక్ అనేది. సో ఇంటీరియర్ గానీ, ఇంటీరియర్ గానీ ఏదైనా ఉండగానే. ఓకే, సో స్టాక్ ఇప్పుడు అయిపోయింది సార్, ఎన్ని డేస్ లోపల మళ్ళీ మీకు? మళ్ళీ మనకు వచ్చేసి వాళ్ళది వితిన్ అంటే ట్రాన్స్పోర్ట్ 4 days పడుతుంది, ఆల్మోస్ట్ ఆల్ 1 week పడుతుంది అండి. 1 week లో మళ్ళీ మనకు స్టాక్ అనేది ఆర్డర్ పెడతాయి. మనం అయిపోయిన ఎప్పుడైతే అయిపోతుందో మనం ఆర్డర్ పెట్టిన రోజు నుంచి ఒక 7 working days లో వచ్చేది. సో కంపెనీ వాళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి? మనకి ఇక్కడ జహీరాబాద్ లో ప్రతి ఐటమ్ కూడా టచ్ అయిందండి. ఓకే, ఎస్పెషల్లీ శారీస్. ఓకే, సూరత్ ఫర్ ఫేమస్ ఫర్ శారీస్ కాబట్టి శారీస్ అనేది మూమెంట్ అనేది చాలా బాగుంది. అండ్ కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి, కస్టమర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ పరంగా కస్టమర్స్ దెర్ ఇస్ నో రిమార్క్, ఎలాంటి రిమార్క్స్ లేవండి, చాలా బాగుంది. అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. స్టిచ్చింగ్ చార్జెస్ లో కూడా రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి, ఇలాంటి మోడల్స్ వస్తున్నాయి. స్టిచ్చింగ్ ప్రైస్ లోనే మీకు ఇది వచ్చేసి 340 rupees ఉంది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసి. సో చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఇది స్టిచ్చింగ్ ప్రైస్ లోనే బ్లౌజ్ అనేది వస్తుందంట, కేవలం 340 rupees కే. ఇక్కడ చాలా మంచి బ్లౌజెస్ అనేది డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి, అంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. జస్ట్ మీకు ఒక మోడల్ చూపించడం జరిగింది, దీంట్లో 240 స్టార్ట్. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి కేవలము 100 rupees అంట. మనకి మామూలుగా స్టిచ్చింగ్ ఫీ ఎంత ఉంటుంది, బ్లౌజ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఒకసారి చూడండి, వచ్చేసి కేవలం 100 rupees కే మీకు బ్లౌజ్ అనమాట. సో సార్, ఇప్పుడు ఇషిత హౌస్ ప్రైమ్ ఫ్రాంచైజీ ఫస్ట్ టైం ఇండియాలో మొదటిసారి మీరు తీసుకున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే మేము చెప్పొచ్చు, 101% చాలా సాటిస్ఫైగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సో కంపెనీ సైడ్ నుంచి మీకు సపోర్టింగ్ ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు చాలా వరకు నేను బయట గమనిస్తున్నాను, ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత ఓకే ఫ్రాంచైజీ ఇచ్చేసాము మా పని అయిపోయింది, ఇంకా వాళ్ళని పట్టించుకోవట్లేదు, కొన్ని ఫ్రాంచైజీస్ చెప్తున్నాను. సో మన ఇషిత హౌస్ ప్రైమ్ వాళ్ళు మీకు ఏ విధంగా సపోర్టింగ్ ఇస్తున్నారు? మీరు ఫ్రాంచైజీ తీసుకుని ఎన్ని రోజులు అయింది సార్? నేను ఫ్రాంచైజీ తీసుకొని ఈ రోజుకి అంటే 2 days ఈ డేట్ మాట్లాడుకుంటే 2 months అవుతుందండి. 2 months అవుతుందండి. అంతకుముందు నుంచి 1 month 1.5 months నుంచి మేము వాళ్ళతో టచ్అప్ లోనే ఉన్నాము. అండ్ వీళ్ళతో ఈ ఫ్రాంచైజీ గురించి మాట్లాడడం కానీ ఇది కానీ ఇది కానీ చాలా బాగానే ఉందండి, ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. మీకు మార్కెటింగ్ పరంగా ఏమేమి సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? ఫస్ట్లో వీళ్ళు వచ్చేసి మార్కెటింగ్ పరంగా మనకు వచ్చేసి లోకల్గా మనం ఓపెనింగ్ కన్నా ముందు సపోజ్ మనం ఫ్రాంచైజీ ఫైనలైజ్ అయింది అయినప్పుడు వాళ్ళు లోకల్గా
అడ్వర్టైజ్మెంట్ సపోర్ట్, ఒక 2-3 డేస్ అడ్వర్టైజ్మెంట్ సపోర్ట్, మళ్ళీ పాంప్లెంట్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇషిత హౌస్ ప్రైమ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గురించి. సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా గానీ ఇండియా వైడ్ గా ఎక్కడైనా గానీ మన ఇషిత హౌస్ ప్రైమ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. అలాగే మీరు డైరెక్ట్ గా జహీరాబాద్ కి గనక విజిట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అవుట్లెట్ ని కూడా మీరు డైరెక్ట్ గా చూడొచ్చు. మామూలుగా అయితే మీరు సూరత్ కి వెళ్ళాలంటే చాలా మంది సూరత్ కి వెళ్ళి మనం పర్చేస్ చేసుకోవడం ఎలాగని ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు ఎవరైనా గానీ రీటైల్ గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే హైదరాబాద్ వాళ్ళు కానివ్వండి, జహీరాబాద్ వాళ్ళు కానివ్వండి, మీరు జహీరాబాద్ లో ఉన్నటువంటి ఇషిత హౌస్ ప్రైమ్ ని డైరెక్ట్ గా విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి బ్లౌజెస్ కావచ్చు, శారీస్ కావచ్చు, డిఫరెంట్ మోడల్స్ లో మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి. పరమేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, నిహారిక మేడం కావచ్చు, చాలా ఫ్రెండ్లీ నేచర్ గా ఉన్నారు. ఇక్కడ మోడల్స్ అన్ని కూడా నాకు చూపించారు, మళ్ళీ మీకు ఒకసారి అవన్నీ చూపిస్తాము. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి పూర్తి వివరాలని తెలుసుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలంటే 3 టైప్స్ లో కేటగిరీస్ ఉంటాయి, ఏబిసి. మీ లొకేషన్స్ కి ఏది సెట్ అవుతుంది అనేది మీరు తెలుసుకొని స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెస్సి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం.